గుర్తుంచుకోవాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అంటే. అట్లానే ఆయన అరెస్ట్ అయినప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ తెలంగాణ మన ప్రజలు కానీ అట్లానే యావత్ ప్రపంచంలో 80 కంట్రీలో నుంచి మన తెలుగు వాళ్ళు ఆయన కోసం మేమున్నాము మీకు అని రోడెక్కారు. అది ఎందుకు వాళ్ళు మర్చిపోలేదు ఆయన నాయకత్వం గురించి. వాళ్ళ జీవితాల్లో ఆయన వెలుగిచ్చారు, వాళ్ళ కుటుంబం సంతోషంగా ఉందంటే ఆయన తీసుకొచ్చిన ఉద్యోగం వల్ల వాళ్ళ కుటుంబం సంతోషంగా లక్షలాది రూపాయలు సంపాదించుకుని వాళ్ళు స్థిరస్థాయిగా నిలిచిపోయారు. అది అట్లా వాళ్ళు ఆయన మీద నమ్మకంతో ఏ నాయకుడికి దక్కలేదు యావత్ భారతదేశంలో. ఆయన నాయకత్వం మీద నమ్మి ప్రజలందరూ కలిసి ముందుకొచ్చారు. ఎప్పుడు రాని స్త్రీలు మహిళలు వాళ్ళ ఇల్లు గడప దాటి చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చారంటే అక్కడే చెప్తుంది వాళ్ళకి ఆయన నాయకత్వం కింద వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది, వాళ్ళ బిడ్డలకి వాళ్ళ కుటుంబాలకి తర్వాత వాళ్ళ భావి తరాలకి ఆ నాయకుడు అవసరం అనేది వాళ్ళకి గుర్తుంచుకుని వాళ్ళు ఆ నాయకుడు కోసం బయటకు వచ్చారు. అదే కాకుండా చాలా ర్యాలీలు తీశారు, క్యాండిల్ ర్యాలీ అని, దీక్షలని. అట్లానే మహిళ అనే చూడకుండా ఈ ప్రభుత్వం వాళ్ళని చాలా హింసించారు. కానీ మహిళలు మళ్ళీ కూడా వాళ్ళు ఎన్ని దెబ్బలు తిన్నా మళ్ళీ పొద్దునొచ్చి మళ్ళీ కూర్చునేవారు ర్యాలీకి. అది మహిళా శక్తి అంటే. మహిళ అనుకుందంటే ముందుకే వెళ్తుంది, వెనక్కి తిరగదు. అది నాలో కూడా ఉంది. మన నందమూరి తారక రామారావు గారు ఆయన పౌరుషం, పట్టుదల, ధైర్యం ఆ మూడు ఆయన నాకు పంచారు. ఇప్పుడు కూడా నేను ముందుకెళ్తున్నానంటే ఆ పట్టుదల క్రమశిక్షణ అనేది మా కుటుంబంలో ఉంది గనక, ఆయన ఇచ్చింది నేను మర్చిపోలేను గనక, అట్లా పెరిగాను గనక నేను ఒక్కదానైనా కూడా నేను ముందుకెళ్ళాను. అది పట్టుదల అంటే, అది క్రమశిక్షణ ఆయన నాకు నేర్పించింది. అట్లానే మీ అందరికీ తెలుసు లోకేష్ శివగలం అని పాదయాత్ర ముందుకు తీసుకెళ్ళాడు. అప్పటికి ఒక తల్లిలాగా నేను భయపడాను, ఎందుకంటే ఈ రాక్షస ప్రభుత్వం అతను ఏమైనా హామీ చేస్తుందని. ఒక నిమిషం నాకు తల్లి మనసు అనేది గుర్తుకొచ్చింది. ఒకే మాట అన్నాడు, అమ్మ నేను ఇంట్లో ఉన్నా కూడా చంపేయాలనుకుంటే వాడు ఇంట్లోపలికి వచ్చి కూడా చంపుతాడు, నేను ఆగను, నేను ముందుకెళ్తాను అన్నాను. అప్పుడు నాకు మన భారతీయ సైనికులు గుర్తుకొచ్చారు. వాళ్ళందరూ యావత్ భారతదేశం చుట్టూ వాళ్ళు మనని కాపాడుతున్నారు ఈ దేశాన్ని. సరే మన లోకేష్ కూడా ఒక సైనికులాగా ముందుకెళ్ళాలి అని దీవించి నేను ముందుకు పంపించాను. ఆ యువదలం అతను వాళ్ళ తాతగారు నందమూరి తారక రామారావు గారు, అట్లానే వాళ్ళ తండ్రి చంద్రబాబు నాయుడు గారు స్ఫూర్తితో అతను ఆ యువదలం ముందుకు తీసుకెళ్ళారు. అదే కాకుండా 226 రోజులు ఆయన పాదయాత్ర చేశాడు. 3132 కిలోమీటర్లు నడిచాడు అతను. అది ఎందుకు? అది మీకోసం, ప్రజల కోసం, మన తెలుగుదేశం పార్టీ కోసం ఆ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళాడు. అట్లానే మన అన్న నందమూరి తారక రామారావు గారు ఈ తెలుగుదేశం పార్టీ తెలుగు ఆత్మ గౌరవం గురించి, అట్లానే పేదల ప్రజల కోసం ఆయన తెలుగుదేశం పార్టీ స్థాపించారు. ఆ ఘనత ఆయనకే దక్కుతుంది, కిలో 2 రూపాయలు బియ్యం తీసుకురావటం. అదే కాకుండా పేద ప్రజలకి
చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకొచ్చారు. ఆ స్ఫూర్తితో, ఆ సిద్ధాంతాలతో మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ సిద్ధాంతాలతో ముందుకెళ్లారు. ఆయన అన్న క్యాంటీన్ పేద ప్రజల కోసం నిర్మించారు. ఎక్కడ ఆకలి అనేది వినపడకూడదు, కనపడకూడదు అని అన్న క్యాంటీన్ ముందుకు తీసుకెళ్లారు. ఆయన హయాంలో 306 అన్న క్యాంటీన్లు తీసుకొచ్చారు. రోజుకి 2,25,000 మంది భోంచేసేవారు. ఒక్క సంవత్సరంలో 7.5 కోట్ల పేద ప్రజలు భోంచేసేవారు ఆ అన్న క్యాంటీన్లు. అట్లాంటి అన్న క్యాంటీన్లు మూసేసి వాళ్ళ పొట్టనగొట్టింది ఈ రాక్షస ప్రభుత్వం, పేద ప్రజలు పొట్టనగొట్టింది. ఇంకేమనుకోవాలి ఈ ప్రభుత్వం గురించి, మీరే ఆలోచించాలి. అట్లానే కొంతమంది దాతలు మరియు తెలుగుదేశం కార్యకర్తలు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ అన్న క్యాంటీన్లు ముందుకు తీసుకెళ్లారు. ఆ ప్రతి ఒక్క దాతకి, కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు.